హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మందికి తెలియని అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు '1980లో విల్లీ జోన్స్ అనే అమెరికన్ వ్యక్తి 115 డిగ్రీల జ్వరం వచ్చినా కూడా బతికి బట్టగట్టాడు. ఇదో గిన్నెస్ రికార్డ్. నంబర్ 2, మనం ఎవరినన్నా సాధారణంగా నా వెంట్రుకతో సమానమని తీసేస్తాం, కానీ ఒక ఎంట్రుక సాధారణంగా 3 కిలోల బరువును మొయ్యగలదు. నంబర్ 3, మనం సిగ్గుపడినప్పుడు మొహమే కాదు కడుపు లోపల కూడా ఎర్రబడుతుంది, కాకపోతే దాన్ని మనం చూడలేము. నంబర్ 4, మీకు తెలుసా, మన శరీరంలోని కొవ్వుతో 7 సబ్బుబిళ్ళలను తయారు చేయవచ్చు. నంబర్ 5, మన కడుపులో ఊరే ఆమ్లముతో ఉక్కును కూడా కరిగించేయచ్చు, ఎందుకంటే అది అంత వేడిగా ఉంటుంది కనుక. నంబర్ 6, పైనాపిల్ ముక్కలను నమిలి మింగకుండా అలాగే నోట్లో కాసేపు ఉంచుకుంటే అక్కడ చర్మం తినేసినట్లుగా అవుతుంది, ఎందుకంటే పైనాపిల్లోని బ్రోమిలైన్ ఎంజైముకు మాంసాన్ని మెత్తపరచగల శక్తి ఉంటుంది. నంబర్ 7, మనం సాధారణంగా మన పక్క వాళ్ళని కడుపుకు అన్నం తిన్నావా గడ్డి తిన్నావా అని తిట్టేస్తాం, కానీ నిజానికి మనుషులెవరికి గడ్డి తిన్నా కూడా అరగదు, ఎందుకంటే ఇందులో సెల్యులోజ్ అనే ఎంజైమ్ ఉంటుంది కనుక. నంబర్ 8, చందమామపై తొలిసారి అడుగు పెట్టి వచ్చిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ను మరియు ఆయన బృందాన్ని 21 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచారు. చంద్రమండలం మీదకు వెళ్లిన వాళ్ళకి ఏ వ్యాధి సోకలేదని నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళని బయటికి వదిలారు. నంబర్ 9, పశ్చిమ బంగాల్లో ఆవులకి ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి, త్వరలో ఆధార్ కార్డు కూడా ఇవ్వబోతున్నారట. నంబర్ 10, ప్రపంచంలోని అన్ని జీవుల కేకలు రీసౌండ్ వస్తాయి, కానీ ఒక్క బాతు అరుపు తప్ప. నంబర్ 11, డాల్ఫిన్ మనిషితో సమానం కాకుండా మనిషికి ఉన్న తెలివితేటలు అనుభూతులు కలిగి ఉంటాయి, అందుకే డాల్ఫిన్ ని ఎవరు వేటాడకుండా ఉండేలా దాన్ని మనిషి కాని వ్యక్తిగా గుర్తించి చట్టం చేసింది భారతదేశం. అలా చేసిన ఏకైక దేశం భారతదేశమే. నంబర్ 12, మినుగురులు మాత్రమే కాదు మనిషి శరీరం కూడా వెలుగుని వెదజల్లుతుంది, ఆ వెలుగు శాతం అతి తక్కువ కాబట్టి మనకి కంటికి కనిపించదు. నంబర్ 13, ఐస్లాండ్ దేశంలో దోమలు ఉండవు, ఒకవేళ బయట దేశాల నుంచి తెచ్చినా కూడా అవి బతకవు. అదేవిధంగా ఐస్లాండ్ దేశంలో ప్రజలు తమ ప్రభుత్వం సూచించిన పేర్లను మాత్రమే పెట్టాలి. నంబర్ 14, పిల్లలు పుట్టిన క్షణం నుంచి ఏడుస్తారు కానీ వాళ్ళకి కన్నీళ్లు రావు, పుట్టిన నెల తర్వాత మాత్రమే పిల్లలకి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నంబర్ 15, రిజర్వ్ బ్యాంకుని హిందూ పురాణాల్లో ధనాది దేవత కుబేరుడిగా పిలుస్తారు, అందుకే దాని ప్రధాన కార్యాలయానికి ఇరువైపులా కుబేరుడికి ఉన్నట్టే 2 యాక్షినీ విగ్రహాలు పెట్టారు. నంబర్ 16, ఈ భూమి మీద మనుషుల్లో ఎక్కువ మంది చెంగీస్ ఖాన్ సంతతికి చెందిన వారే అనట. చెంగీస్ ఖాన్ జీవిత కాలంలో లెక్కలేనంత మందికి తండ్రి అయ్యాడంట. సామ్రాజ్య విస్తరణలో భాగంగా గెలిచిన రాజుల భార్యలని కూతుర్లని తన సొంతం చేసుకునేవాడట, అందుకే ప్రపంచంలోని ప్రతి 200 మందిలో ఒకరు ఆయన సంతతి చెందినవారే అన్నది ఒక చారిత్రాత్మక జన్యు పరిశోధన అంచనా. నంబర్ 17, ఈ భూమి మీద సెకండ్కు 4 పిల్లలు పుడుతుంటారు, అంటే రోజుకు దాదాపు 360,000 మంది పుడతారు. అదేవిధంగా ఏడాదికి 13,14,00,000 మంది చిన్నారులు ఈ భూమి మీదకు వస్తారన్నమాట. నంబర్ 18, ఇడ్లీ సాంబార్ అనగానే మనమంతా తమిళ తంబీల వైపు చూస్తాం, కానీ వాళ్ళు సాంబార్ చేసే పద్ధతిని మహారాష్ట్రీయుల నుంచి, ఇడ్లీ తయారు చేసే పద్ధతిని ఇండోనేషియా నుంచి తెచ్చుకున్నారు. నంబర్ 19, వేణుముద్రలాగే 4 పై ఉన్న రేఖలు కూడా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటాయి, ఇవి కూడా డిఎన్ఏ లాగా ఒకరికొకరికి సంబంధమే ఉండవు. నంబర్ 20, ఇంగ్లాండ్ యువరాజులు ప్రిన్స్ చార్లెస్ మరియు ఆయన పెద్ద కొడుకు ప్రిన్స్ విలియమ్స్ ఒకే చోటుకు వెళ్లాల్సి వచ్చినా సరే వేరువేరు విమానాల్లోనే ప్రయాణిస్తారు. ఒకవేళ విమాన ప్రమాదం సంభవించి ఒకరు చనిపోయినా సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఇంకొకరు బతికుండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారట. సో చూశారు కదా ఫ్రెండ్స్, 20 అన్నోన్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.